ఏమైందమ్మా? నేను నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? బాబాయ్ మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యాడా? ఒకప్పుడు నీకులాగా నేను కూడా వాడు జాబ్ లో జాయిన్ అయిన ప్రతిసారి ఇంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు అది ఎట్టుపోయిందో ఏంటో. మరి ఈసారి ఏం జాబ్ లో జాయిన్ అయ్యాడంటి? ఎక్కడికి వెళ్తున్నావు? మా నట్టగజ్జలో దగ్గరికి. వాడికి అంత సీన్ లేదు, ఇటు తిరుగు. గిరాకులేం రాలేదు ఈరోజు. అవునా? సరే ఒక నిమిషం ఉండు, నేను చూసుకుంటాను. ఒక్క కస్టమర్ రాట్లాడింది జీతం. మా మొబైల్ చెప్పు కొత్తగా పెట్టావు అన్న, ఒక్కసారి వచ్చి రిపేర్ చేయించుకోవాలి. అవునా? చూపించు. అయ్యి కొత్తగా ఉంది. అన్న ఆయన 20% డిస్కౌంట్. ఫోన్ ఉందా? ఉంది. ఎత్తి. అన్నా ఇది 50% డిస్కౌంట్, కొంచెం సైలెంట్ ఉండు. పోనీ. ఎందుకు? ఏ లోపలికి రిపేర్ చేయించుకో, లోపలికి రిపేర్ చేయించుకో. అన్నా అది కాదు, లోపలికి వెళ్తే అయిపోద్ది, 90% డిస్కౌంట్ ఇస్తాం. అన్న ఏంటంటే చూస్తున్నావు, నాకు సీఏ తెలుసు, ఎమ్మెల్యే కూడా మా తాతకి చాలా క్లోజ్. స్వామి అడగకుండానే మంచి అక్కనిచ్చావు, అడగకుండానే అందమైన వైఫ్ని ఇచ్చావు, కానీ ఎందుకు స్వామి అడగకుండా నా ఇద్దరి మీద గొడవ పెట్టావు? అంటే గొడవ నా వల్ల అయిందనుకో. అయినా పర్లేదు, నువ్వున్నావు కదా మొత్తం నువ్వు చూసుకోవాలి. ఇందులో నాకేం సంబంధం లేదు చెప్తున్నా. అబ్బా వీడేంట, నేను రాసిన తల రాత నాకే చెప్పి ఏడుస్తున్నాడు. స్వామి నేను ఇక్కడ ఇంతలా బాధపడుతుంటే మీరు నవ్వుతున్నారా? అంతేలే, తిరుపతికి 7 సార్లు నడిచొచ్చి గుండు కొట్టించుకున్నాను కదా ఈ చులకనా. వినాయక చవితి వచ్చిందంటే పాటలు పెట్టి మండపం కట్టి ప్రసాదం పంచిపెట్టేదెవరు? అట్లాంటి నేను ఈరోజు బాధల్లో ఉంటే మీరు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారు? అగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు, ఇట్లా చేస్తే శివరాత్రికి నేను ఉపవాసం ఉండరు. ఇప్పుడు ఎందుకు రా దేవుడితో గొడవ పడుతున్నా? గొడవ కాదక్క, ప్రేయర్ చేసుకుంటున్నా. ప్రేయరు? నువ్వు అరిచిన అరుపులకి కింద వాచ్మెన్ పిల్లలు జడుసుకుని ఏడుస్తున్నారు. స్వామి నేను అడిగింది మర్చిపోతే. దేవుడా ఆ తిక్కులోడు ఏం కోరుకున్నాడో నాకు తెలీదు, ముందు మాత్రం నా కోరికలే నెరవేర్చే. జీవితంలో ఒక్కసారన్న నాలా సన్నబడాలని నువ్వు, నీలా బలవాలని నేను, ఇద్దరివి తీరని కోరికలేరా? నా గర్ల్ ఫ్రెండ్ మరీ టూ మచ్ అన్న, ఈ రోజు నిన్ను చూపెట్టి ఆ రామన్నలా సన్నబడు, అప్పుడే నేను పడతాడు. ఊకొరకులు ఊకో, ఇలాంటప్పుడే బయటికి ఐస్ క్రీమ్ తినాలి. అవునన్నా పదేళ్ళు తిన్నావు. వెళ్తున్నావు అంటే ఎట్లా, నీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? 50 రూపాయలు ఉన్నాయన్నా. నీ దగ్గర 50, నా దగ్గర 10, మొత్తం కలిపితే సమానంగా 60 రూపాయలు ఉన్నాయి. పద వెళ్ళి తిందావు. మామూలు అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నా, కాసేపాకి వస్తా అని చెప్పు. ఇలాంటి తన్నులు పడతాయని చెప్పమంది. మంచి అక్క. ఏనేగా వచ్చావా? ఈ పేపర్స్ మీద సైన్ చేయి. సంతకమా? ఎందుకు? పెట్రా చెప్తాను. అక్క నువ్వు నా ఆస్తి రాయించుకోవట్లేదు కదా. నీ ముఖం, నువ్వు ఇక్కడ ఉంటే గాలికి తిరుగుతున్నావని చిన్నమామ నిన్ను యుఎస్ రమ్మన్నాడు. అంతా అనుకున్నట్టే జరిగితే 6 నెలల్లో నువ్వు నీ పెళ్ళం ఫ్లైట్ లో అక్కడ ఉంటారా? ఒక పవిత్ర భారతీయుడిగా పుట్టిన నేను పోయిపోయా పోరమ్మ తెల్లల దగ్గర పాకి పనిచేయాల. ఏంటమ్మా నిన్ను సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లే అని ఫ్యామిలీ సెంటిమెంట్ వస్తున్నాడంటి. రే రాము వద్దు, చాలా కష్టపడితే వచ్చినాయి ఆ పేపర్లు. నమస్తే.
ఎప్పుడిన్నాడేడు? అంతా నా కర్మ. బాధపడకండి ఆంటీ, అదర్ కంట్రీస్ అంటేనేగా ఇన్ని సాకులు చెప్తున్నాడు. అదే మన కంట్రీలో పక్క స్టేట్కి పంపిస్తే? పక్క స్టేట్? పక్క స్టేట్ అంటే వాడు ఏమంటాడో తెలుసా అమ్మా? అక్కా, ఒక తెలుగోడిగా పుట్టిన నేను పోయి పోయి ఆ పరభాష వ్యక్తుల దగ్గర పనిచేయాలా? ఇలాంటి రీజన్స్ కూడా చెప్తారా ఆంటీ? ఇదేం చూసావమ్మా, మొన్నటికి మొన్న పక్క మండలంలోకి వెళ్ళి మళ్ళీ మొదలెట్టేసింది. జంప్ అంటే అమ్మ పిలుస్తుంది అండి, వెళ్ళాలి. అక్కడ ఎవరు పిలవట్లేదు. మీకు వినపడట్లేదు? నాకు వినపడుతుంది. అది మళ్ళీ పిలుస్తుందా అమ్మా? వస్తున్నా. అక్కా ఒక హండ్రెడ్ బయటికి వెళ్ళాలి. దేనికి? బెట్టేయడానిక. అక్కా ఆ సిద్ధుగా తలకాయ బాల కొట్టేప్పటి నుంచి బెట్ మ్యాచ్ మానేసినాం కదా, ఇప్పుడు అన్ని ఫ్రెండ్లీ మ్యాచ్లే. ఇస్తాలే గానీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చెయ్యి. హలో. హలో, మేము తన్వి హేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. మేడం చెప్పండి. మేడం, మీ పిల్లల స్కూల్ యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాడ్జ్ అన్ని మా దగ్గర కొనుక్కున్నారు కదండి? హా మేడం, అన్ని మీ దగ్గర తీసుకున్నాం. షూ సాక్స్ కూడా మీ దగ్గర తీసుకున్నాం మేడం. ఓ గుడ్ జాబ్ అండి. ఇక మీదట మిల్క్, కిరాణా సామాను, కూరగాయలు అన్ని మా దగ్గరే కొనుక్కోవాలండి. అదేంటి మేడం, అవన్నీ బయట దొరుకుతున్నాయి కదా? అదంతా మాకు తెలియదండి. మీరు కొనుక్కుంటారంటేనే మీ పిల్లలకి చదువు చెప్తాం, లేకపోతే. హలో మేడం. చెప్పండి. మీ స్కూల్లో ఈ కిరాణా సామాన్తో పాటు బీర్లు, సిగరెట్లు కూడా దొరుకుతాయా? ఏంట్రా అలా మాట్లాడావు? నా పిల్లలు టీసి వాళ్ళ దగ్గరే ఉందిరా. బాబాయ్, ఎంతో మాకు మొత్తం 150 ఇవ్వాలి నువ్వు. అయితే ఈ మ్యాచ్ డైరెక్ట్ 150 వేసుకున్నా. మీరు మా చోటుపైన ప్రతిసారి బెట్ పెంచితే నేను ఊరుకోను. ఓడిపోతారని భయమా? రెగ్గులు ఈ మ్యాచ్ నువ్వే స్టార్ట్ చేరా. కొడితే పగిలిపోవాలి. కొట్టేసాయి. హలో వదినా. అప్పుడు వచ్చేసారా? సరే సరే వదినా, మెల్లిగానే రండి. అమ్మో, వీళ్ళు అప్పుడే వచ్చేసారా? ఇంకేం రెడీ చేయలేదే. సరే, అట్లీస్ట్ వీళ్ళు వచ్చేలోపు కాఫీ అన్న పెడదాం. ఇంకా ఆడుతూనే ఉన్నారా? ఇంతకీ స్టవ్ ఆఫ్ చేసావా? అలా చూస్తున్నావేంట్రా రాము? వద్దు, అలా చూడకరా. అమ్మో, మొత్తమంతా పాడు చేసేసాడు. అయ్యయ్యో, అసలు ఎన్ని గాడిద ఒక్క పనైనా సక్కగా చేశారా? గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేసరికి ఏం జరుగుతుందో. అనుభవించు రాజా, పుట్టింది
అనుభవించు రాజా అనుభవించు రాజా.